ఆస్ట్రాలజీ అనే సబ్జెక్టే ఇంగ్లీష్ పదం మనం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చినట్టుగా కనపడతా ఉంటుంది. ఆస్ట్రాలజీ ఇండియాలో ఉన్నటువంటి చరిత్ర ఏంటి? అసలు ఎందుకు ఇండియన్స్ ఆస్ట్రాలజీని నమ్మాలి? ఆస్ట్రానమీ గ్రహాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం అంటే అది కంప్లీట్గా స్పేస్ రిలేటెడ్లో ఇండియాకు మాత్రమే సనాతన ధర్మం అనేది ఉండిపోయింది, వేరే దేశాలకు వ్యాప్తి చెందలేదు అని అంటారు. ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీ చూసినట్లయితే ఖచ్చితంగా అది మన ధర్మమే అని చెప్పారు. ఇండియన్కి సంబంధించిన ఆరిజిన్స్ ఎక్కడ లేవండి. ఎక్కడో దుబాయ్లో వెతికినా శివలింగాలు బయటపడుతున్నాయి, ఆస్ట్రేలియాలో చూసినా శివలింగాలు బయటపడుతున్నాయి. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా జాతకాలు నమ్మరు అనేది ఒక అపోహ ఉంటుంది. ఓ ఇలాంటి వస్తువుని చూపించో, అమ్మాని గారిని చూపించో, ఇలాంటి వాళ్ళని జాతకాలు నమ్మి పైకొచ్చారా, ఆస్ట్రాలజీని నమ్మి పైకొచ్చారా అని అంటుంటారు. మీ యొక్క పూర్వజన్మ కర్మను బట్టి అది ఎలాన్ మస్క్ అయినా అవ్వనివ్వండి, మోడీ గారు అయినా అవ్వనివ్వండి, గ్రహబలం అనేది వర్క్ చేస్తూనే ఉంటుంది. క్లయింట్స్ కి మీ పట్ల ఉన్న డౌట్ ఏంటంటే, చూడడానికి కుర్రోళ్లా ఉన్నారు, బీటెక్ చదివాడు, అంతకన్నా ముందు నాస్తికత్వాన్ని ఎక్కువగా నమ్మాడు, ఆ తర్వాత ఆస్ట్రాలజీ అని అంటున్నారు. నిజంగా నాస్తికుడిగానే ఉంటే కొన్ని రకాల పుస్తకాలు చదవడం వలన కొన్ని కొన్ని ఇంపాక్ట్స్ జరిగి, సో అక్కడ నుంచి ఇలా నా ప్రయాణం ఇంకా నాస్తికత్వాన్ని వదిలేసి. ఏ రకమైనటువంటి సమస్యల మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తారు, ఎలాంటి వాటికి మంచి రిజల్ట్స్ అనేది కనపరుస్తూ ఉంటారు భార్గవ గారు, దేంట్లో స్పెషలిస్ట్ మీరంటే ఏం చెప్తారు? మన దగ్గర క్లయింట్ రకరకాల సమస్యలతో వస్తారు, వ్యాపారము, విద్య, పెళ్ళి, విడాకులు. చాలామంది వామాచార పద్ధతి అంటేనే భయపడే పరిస్థితి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీరు చేసేటువంటి పూజలన్నీ కానీ లేకపోతే మీరు ఇచ్చే రెమెడీస్ కానీ ఎక్కువగా వామాచార పద్ధతే కనపడతా ఉంటుంది. అలాంటి వారికి మీరేం చెప్తారు? మానవుడు అనేవాడు ఎప్పుడు ఎక్కువైనా కూడా వాడి సక్సెస్ అనేది అప్పులతోనే ముడిపడి ఉంటుంది. ఎక్కువగా అప్పులలో బాగా బాధపడి పీడితులై ఉన్న వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చూపిస్తూ ఉంటారు? మన జాతకంలో కుజుడి యొక్క పొజిషన్ సరిగా లేకపోతే అప్పులు ఎక్కువైతాయి. శనిగ్రహం మరియు బుధగ్రహం సమసప్తకాల్లో ఉంది, అప్పులు చేసుకోక తప్పది. మీరు సపోజ్ భార్గవ్ లాంటి వాళ్ళు, ఇంకొక స్వామీజీ లాంటి వాళ్ళు జాతకాలు చెప్తున్నప్పుడు, వీని జాతకమే బాగుంటే వీడే కోటీశ్వరుడు అయిపోయేవాడు, స్టూడియోలలో కూర్చొని అందరు జాతకాలు చెప్పే పరిస్థితికి వచ్చింది అని ఓవర్ కాన్ఫిడెంట్లో ఉన్న వాళ్ళకి భార్గవ్ గారు ఏం చెప్తారు? సో పూజకులు ఉన్న పవర్ ఎక్కువగా ఉంటుందా, లేదు ఇక్కడ జాతకాలు కానీ ఆస్ట్రాలజీ కానీ చేయించుకుంటే మంచిగా ఉంటుందా అంటే మీరేం చెప్తారు? నీ జాతకం తెలుసుకుంటే నీకు అప్పుడు ఏం దశ నడుస్తుంది అనేది ఫస్ట్ పాయింట్ తెలుసు. రెండోది అంతర్దశలు ఏం జరుగుతుంది. చాలా మంది క్లయింట్ ఫెయిల్ అయ్యేది జపం దగ్గరే. ఒక జ్యోతిష్యుడిని నమ్ముకొని మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి మనిషి ఎప్పుడైనా సక్సెస్ రేట్ ని బాగా అమితంగా సాధించిన వ్యక్తులు ఎవరన్నా చూసారా మీరు? నిజంగానే అలాంటి వ్యక్తుల్ని మీరు తయారు చేయగలుగుతారా? మీ సబ్జెక్ట్కి అంత పవర్ ఉంటుందంటారా? తలనొస్తే ఒక చోటు కానీ, కడుపులో బిడ్డ ఉంటే గైనిక్ దగ్గరికి అని చెప్పేసి ఒక డాక్టర్లు అనేది స్పెషలైజేషన్స్ ఉన్నారు. పోనీ డబ్బుల బాధలో ఉన్నారు అని అంటే కష్టపడి పని చేసుకోవాలి తప్పితే కానీ పూజల వల్ల జాతకాల వల్ల ఏం జరిగేది లేదు అని చెప్పే రోజులు ఇవి. ఇంకా జాతకాలు ఆస్ట్రాలజీ అని అంటే ఏ రకంగా నమ్మమంటే ఏం చెప్తారు? జ్యోతిష్యాన్ని ఎవరు చెప్పారు? పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. కాబట్టి పరమేశ్వరుడు ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు కూడా జ్యోతిష్యాన్ని నమ్మాల్సిందేదే.